హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, సచివాలయానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది రిజల్ట్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇది తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాత పరీక్ష ఫలితాలలో ఈసారి ర్యాంకులను వెల్లడించనున్నారు. 14 రకాల రాత పరీక్షల్లో వేరువేరుగా అత్యధిక మార్కులు సాధించిన వారికి తొలి ర్యాంకు మొదలు చిట్ట చివరి స్థానంలో మార్కులు తెచ్చుకున్న అభ్యర్థి వరకు ఈ ర్యాంకులను వెల్లడించనున్నట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లతో కూడిన ర్యాంకులు ఆధారంగానే ఆయా పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఫలితాలను ఎప్పుడైనా ప్రకటించే అవకాశం ఉంది. కాగా 19 కేటగిరీల్లో మొత్తం 16,208 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు రకరకాల రాత పరీక్షలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేది మాత్రం డైరెక్ట్ ర్యాంక్. మన ర్యాంక్ ఎంత ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టే మనం ప్రయారిటీలో ఉన్నామా లేదా అనేది ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.